సినిమా ఇండస్ట్రీ అంటేనే పక్క కమర్షియల్ ఇక్కడ విజయాలే ఆక్సిజన్ సక్సెస్ సాధించిన వాళ్ళే కింగ్ హిట్లతో దూకుడు చూపిస్తేనే బాద్షా అందుకే విజయంలో ఉన్న హీరోతో ఓ డైరెక్టర్ సక్సెస్ లలో ఉన్న దర్శకుడితో ఓ కథానాయకుడు సినిమా చేస్తారు కానీ ఇక్కడ మాత్రం మొత్తం తిరగబడింది అదెలాగా అంటారా శ్రీను వైట్ల విజయాలు మర్చిపోయిన దర్శకుడు అప్పట్లో ఢీ రెడీ లాంటి ఎంటర్‌టైనర్లతో ఆకట్టుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్ ను రూపొందించాడు కాలం కలిసి రాకపోతే ఎవరి ఫేట్ అయినా తిరగబడుతుంది ఈయనకు కూడా అదే జరిగింది విజయం ముఖం చాటేసింది దూకుడు మూవీ తర్వాత ఓ సినిమాకు మించి మరో సినిమాతో అట్టర్ ఫ్లాప్ అందుకున్నాడు ఈయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది శ్రీను గత సినిమా 2018 లో వచ్చింది అమర్ అక్బర్ ఆంటోనీగా రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది జయం సినిమాతో విలన్ గా బ్రేక్ అందుకుని మళ్ళీ హీరోగా టర్న్ తీసుకుని ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు గోపీచంద్ తనకంటూ అభిమానులను కూడా సంపాదించుకున్నాడు ఈయనకు కూడా అదృష్టం దూరంగా జరిగింది ఫ్లాప్లకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు ఒకదాన్ని మించి మరోటి అన్నట్టు వచ్చిన సినిమా వచ్చినట్టే వెళ్లిపోయాయి ఇప్పుడు సక్సెస్ లేని శ్రీను వైట్ల గోపీచంద్ కలిసి సినిమా చేస్తున్నారు శ్రీను వైట్ల గోపీచంద్ కాంబోలో రూపొందబోతున్న సినిమా శుక్రవారం ప్రారంభం జరుపుకుంది ఈ మూవీలో మాచో స్టార్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడట చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది విశ్వం అనే టైటిల్ పరిశీలిస్తున్నారు